వృత్తాలతో ఆకృతుల రూపకల్పన రెండవ భాగం క్రియేటింగ్ డిజైన్స్ యూజింగ్ సర్కిల్ పార్ట్ టూ ఈరోజు మనం తెలుసుకుంటాం వస్తువుల డిజైన్ మరియు నిర్మాణంలో వృత్తాల ఉపయోగం ఎలా ఉంటుంది నిన్న నువ్వు వృత్తాలతో తయారయ్యే డిజైన్ల గురించి చెప్పావు కదా నేను మరికొన్ని వస్తువుల డిజైన్లో వృత్తాల ఉపయోగం గురించి ఆలోచించాను వృత్తాలుండే వస్తువులకు సంబంధించి నాకు కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు దొరికాయి బాగుంది నాకు చెప్పు ఏయే వస్తువుల్లో నువ్వు వృత్తాల ఉపయోగాన్ని చూసావు ఇళ్లలో సాకెట్లు ఉంటాయి కదా మనం టీవీ లాంటి ఉపకరణాలని పెట్టడం కోసం అవును కానీ అవి దీర్ఘచతురస్రాకారంలో కదా ఉంటాయి అవును కానీ పిన్ పెట్టే ఖాళీ వృత్తాకారంలోనే కదా ఉంటుంది ఇలా సాకెట్లో మూడు పిన్నులకు ఖాళీలుంటాయి అంటే మూడు వృత్తాలుంటాయి అవును నిజమే నేనీ విషయం గమనించనేలేదు ఇదే విధంగా మన ఇళ్లలో ఉండే కుళాయిల నుంచి నీళ్లు వచ్చే మూతి కూడా గోళాకారంలో ఉంటుంది ఫ్యాన్ మధ్యలో కూడా ఒక గోళాకృతి ఉంటుంది నాన్నగారి కళ్ళజోడులో కూడా రెండు గోళాకృతులుంటాయి అంటే దీనర్ధం వృత్తాకారంలో లేని వస్తువుల్లో కూడా వృత్తాలను ఉపయోగించడం జరుగుతుంది అంటే వృత్తాకారం అనేది ఇతర డిజైన్లలో లేదా వస్తువులలో ఒక భాగంగా కూడా ఉండొచ్చు అవును ఉదాహరణకు క్యారమ్ బోర్డు చూడు క్యారమ్ బోర్డు వృత్తాకారంలో ఉండదు కానీ ఇందులో నాలుగు ఖాళీలు వృత్తాకారంలో ఉంటాయి ఇంకా బోర్డు మధ్యలో కూడా వృత్తాకారంలో ఒక డిజైన్ ఉంటుంది క్యారమ్ బోర్డులో ఉండే వృత్తాలకు సంబంధించి మరో ముఖ్యమైన తేడా కూడా ఉంది ఇందులో నాలుగు ఖాళీలుంటాయి ఇవి చాలా ముఖ్యం ఇవి లేకుండా అసలు బోర్డే తయారవదు కానీ ఈ మధ్యలో ఉన్న వృత్తం డిజైన్ ఉందే ఇది కేవలం అలంకారం కోసం మాత్రమే ఈ మధ్యలో ఉన్న వృత్తం లేకపోయినా లేదా వేరే ఆకారంలో ఉన్నా కూడా మనం బోర్డ్ ఆడుకోవడానికి ఏమీ ఇబ్బంది లేదు అలాగా అంటే దీని అర్థం వృత్తాలను కొన్ని వస్తువులలో వాటి అందాన్ని పెంచడం కోసం కూడా ఉపయోగించవచ్చు లేదా వస్తువు యొక్క అవసరం కూడా ఉండవచ్చు అవును ఉదాహరణకు ముగ్గుల్లో అమ్మ చీరలో గేటులో ఉండే డిజైన్లలో కనిపించే వృత్తాలు వాటి అందాన్ని పెంచడం కోసం కాగా సైకిల్ చక్రాలు ఫ్యాన్ మధ్య భాగం బోర్డు మూలల్లో ఉండే ఖాళీలు ఇవి ఆ వస్తువులకు అవసరం ఉండేవి సైకిల్ చక్రాలు చతురస్రాకారంలో ఉంటే ఏమవుతుందో ఆలోచించు అసలెలా తొక్కగలం ఈ గిన్నెని చూడు ఇందులో కూడా వృత్తాకారం ఉంది పైనుంచి చూసినప్పుడా అంతేగా మరి కాని నుంచి చూసినా ఇది వృత్తాకారంలోనే కనిపిస్తుంది నాకిది వృత్తాకారంలా లేదే సరిగ్గా చూడు నీకీ గిన్నె అర్ధవృత్తాకారంలో లేదు అవును కనిపిస్తోంది అర్ధవృత్తంలా ఉంది ఒకవైపు తెరిచి కూడా ఉంది ఇలాంటి తెరిచి ఉన్న వృత్తం డిజైన్ మీ ఇంటిగేటులో కూడా ఉంది ఎక్కడా నేనెప్పుడు గమనించనేలేదే గేటు దగ్గరికి పదా ఇప్పుడే చూపిస్తాను ఇదిగో ఈ డిజైన్ చూడు అవును నిజమే ఇది తెరిచున్న వృత్తం డిజైను ఇలాగే మనం ఇంకా అనేక అందమైన రూపాలు తయారు చెయ్యొచ్చు అవును రేపు స్కూల్లో తయారు చేద్దాం సరే నేనిక ఇంటికి వెళ్తాను ఆలస్యమవుతోంది బాయ్ 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 రోజు మనం నేర్చుకున్నాం వస్తువుల డిజైన్ మరియు నిర్మాణంలో వృత్తాల ఉపయోగం ఎలా ఉంటుందో అని